నమస్తే, వెల్కమ్ టు బహుజన వార్తలు. నేను వసంత. దళిత సమాజంలో గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? బాబా సాహెబ్ అంబేద్కర్ పై అనర్గళంగా గంటల తరబడి మాట్లాడగలిగిన వక్త ఎవరు? బాబా సాహెబ్ అంబేద్కర్ పై 14 గంటలు ఉపన్యాసం చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన దళిత నేత జేబీ రాజు. 14 గంటల ఆయన ప్రసంగం ఇప్పుడు సీడీల రూపంలో జనం ముందుకు వచ్చాయి. జేబీ రాజు 80వ జన్మదినం సందర్భంగా ఈ సీడీలను ఆవిష్కరించారు దళిత నేతలు. బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి ఎవరు బాగా చెప్పగలరు? బాబా సాహెబ్ జీవితాన్ని జనానికి అర్థమయ్యే భాషలో ఎవరు ఎక్కువసేపు మాట్లాడగలరు? అంటే ఖచ్చితంగా జేబీ రాజు అని చెప్పడం అతిశయోక్తి కాదు. అంబేద్కర్ గురించి గంటల తరబడి కాదు, ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు అనర్గళంగా మాట్లాడగలిగిన ఏకైక తెలుగు వక్త జేబీ రాజు. బాబా సాహెబ్ అంబేద్కర్ పై 14 గంటల పాటు ప్రసంగం చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న మొట్టమొదటి దళిత వక్త జేబీ రాజు. ఈయన 80వ పుట్టినరోజు పురస్కరించుకొని 14 గంటల ప్రసంగం సీడీలను ఆవిష్కరించారు. 14 గంటల ప్రసంగం మొత్తం 6 సీడీల్లో ఉంటుంది. అందరికీ జై భీములు. నేను సాధారణంగా నా బర్త్డే ఎప్పుడూ కూడా ఇంటిలో జరుపుకోలేదు, కానీ నేను 14 అవర్స్ మాట్లాడాలని ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తీసుకుని నేను గ్రామాన తిరిగాను, రాష్ట్రమంతా తిరిగాను. ప్రజలలో కొంతవరకైనా బాబాసాహెబ్ అంబేద్కర్ని స్ఫూర్తి తీసుకురాగలిగాననే ఒక సంతృప్తి నాలో ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. ఆ స్ఫూర్తి, ఆ సంతృప్తే నాకు 80 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా ఇంత ఎనర్జీ నాలో ఉండడం, ఒక యువకుడు మాట్లాడినట్లు మాట్లాడగలిగే శక్తి ఇచ్చినటువంటి అంబేద్కర్ స్ఫూర్తికి భగవంతుడికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి మరి వందనాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. అయితే ముందే చెప్పాను, నేను ఇంట్లో ఎప్పుడు జరుపుకోలేదని. అంతకుముందు మరి ఫౌండేషన్ తరఫున బర్త్డే జరపాలన్నప్పుడు మనం ఎక్కడన్నా ఆర్ఫనేజ్కి వెళ్ళి, చిన్నపిల్లల ఆర్ఫనేజ్కి వెళ్ళి వాళ్ళ మధ్యనే కూర్చుని కేక్ కట్ చేసి వాళ్ళకు కొన్ని బుక్స్ ఇచ్చి వాళ్ళకి మనమే ఆహారాన్ని, ఒక్కరోజైనా మంచి ఆహారాన్ని వాళ్ళతో కలిసి తింటే అదే మనకి నిజమైన సంతృప్తి ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తానని జరుపుకున్న సమయంలో ఈసారి శివభాగ్యరావు గారు పదే పదే చెప్తూ వస్తున్నారు, మీ జన్మదినం ఇలా కాదు, ఎందుకంటే అంబేద్కరే స్ఫూర్తి, ఏదైతే మీరు అందరికీ కూడా అందజేశారో, అనేక ప్రాంతాలు తిరిగారో. స్నేహ టీవీ, అంబేద్కర్ టీవీ చైర్మన్ డాక్టర్ శివభాగ్యరావు, ఇతర దళిత నేతలు ఈ సీడీలను ఆవిష్కరించారు. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.